సో ఆరా అస్తానరావు గారు సో నిన్న మీరు మీడియా సంస్థలో చెప్పింది ప్రధానంగా వైరల్ అవుతుంది కూడా మనం చూసాం అసలు ఎగ్జిట్ పోల్స్ చేయటం అనేది సాధ్యం కాదు అసలు ఎగ్జిట్ పోల్స్ అనేది ఉండదు ఒపీనియన్ పోల్స్ మాత్రమే ప్లస్ దానికి దీనికి పెద్ద తేడాగా కూడా ఉండదు అలాగే ప్రస్ఫుటిస్తుంది అనేది మీరు మాట్లాడటం జరిగింది అయితే జాతీయ మీడియాల నుంచి మన లోకల్ రీజనల్ ఛానల్స్ వరకు అన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ ఏదైతే వచ్చినాయో వాటి గురించే ప్రస్తావిస్తున్న నేపథ్యంలో మీరు ఏ రకంగా అలా చెప్తారు అనే ప్రశ్నకి ఏంటి సమాధానం పోలింగ్ ముగిసే సమయానికి నలభై ఎనిమిది గంటల ముందు నియోజకవర్గాల్లో అవుట్సైడర్స్ ఎవరు ఉండకూడదు ఉండరు అన్న సంగతి మీ అందరికీ తెలిసింది ఎవరైనా ఆ విధంగా ఉండాలంటే అది ఒక మీడియా వారికి మాత్రమే సాధ్యం ఆ మీడియాలో కూడా కేవలం ఒక్కొక్క నియోజకవర్గానికి ఇద్దరికో ముగ్గురికో అది ఎక్రిడేటెడ్ జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిటర్నింగ్ ఆఫీసరు పాస్ ఇష్యూ చేస్తారు వాళ్ళు తప్పితే వేరే వాళ్ళు నియోజకవర్గ కేంద్రాల్లో కానీ పోలింగ్ బూత్ పరిసరాల్లో కానీ ఉండేదానికి మాత్రం అవకాశం లేదు ఒకటి పోలీస్ మ్యాన్ రెండోది ప్రెస్ వీళ్ళు తప్పితే లేదా పోలింగ్ సిబ్బంది వీళ్ళు తప్పితే ఇంకెవరికి అవకాశం లేదు ఇది అందరికీ జగమెరిగినటువంటి సత్యం అంటే పోలింగ్ సెంటర్స్ దగ్గరే జరగాల ఎగ్జిట్ పోల్ అనేది అసలు ఓవరాల్గా అసలు నియోజకవర్గంలోనికి వెళ్ళటానికి లేదు అవుట్ సైడర్స్ ఎవరు కూడా అంటే ఆయా నియోజకవర్గాల్లో ఓటు హక్కు లేనటువంటి వ్యక్తి ఎవరు కూడా ఆ నియోజకవర్గాల్లో ఉండేదానికి వీలు లేదు ఇస్ రూల్ అలాగే మీరు నిన్న మీరు గమనించుంటారు ఎలక్షన్ కమిషను షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత వెంటనే నవంబరు ముప్పైవ తేదీ ఆరున్నర గంటల వరకు ఎటువంటి ఎగ్జిట్ పోల్ని టెలికాస్ట్ చేయడం కానీ నిర్వహించడం కానీ కుదరదు అని చెప్పి చెప్పడం జరిగింది మీరు అది కూడా నేను సర్క్యులర్ నిన్న వెంటనే దాన్ని కొద్దిగా ఒక వన్ అవరు ఎందుకంటే ఐదున్నర గంటలకి ఐదు గంటలకే పోలింగ్ ముగుస్తుంది కాబట్టి మీరు ఐదున్నర తర్వాత ప్రకటించుకోవచ్చని నిన్న ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా సెంట్రల్ ఆఫీస్ నుండి సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ పరిస్థితులు అందరికీ తెలుసు రాజకీయ నాయకులకు తెలుసు సర్వే సంస్థలకు తెలుసు మీడియా సంస్థలకు తెలుసు అవుట్ సైడర్స్ ఎవరు కూడా ఆ నియోజకవర్గాల్లో వెళ్ళేదానికి లేదని నంబర్ వన్ నెంబర్ టూ జనరల్గా అండి ఒక మ్యాన్ అంటే ఒక మనిషి ఉదయం నుండి సాయంత్రం వరకు ముప్పై క్వాలిటేటివ్ శాంపిల్స్ చేయగలుగుతారు ఒక ముప్పై మంది వ్యక్తుల్ని కలిసి అభిప్రాయం సేకరణ చేయగలుగుతారు సరే పోలింగ్ రోజు ఒక ఇరవై మంది అదనంగా కలిశారనుకున్నాం యాభై మందిని కలిశారనుకున్నాం ఒక నియోజకవర్గానికి పది మంది ఎంప్లాయీస్ గనక ఉంటే ఐదు వందల శాంపిల్ తీయగలుగుతారు అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఉదయం ఆరు ఆరున్నర నుండి సాయంత్రం ఆరు ఆరున్నర వరకు అసలు సర్వే రిపోర్ట్ అయితే ఐదు గంటలకు ఇచ్చేస్తున్నారు కాబట్టి నాలుగు గంటలకు ముగించాలి ఈ లెక్క ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక నాలుగు వందల శాంపిల్ దిగలుగుతారు సో ఒక నియోజకవర్గానికి పది మంది చొప్పున నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ఎంతమంది మ్యాన్ పవర్ కావాలి సార్ ఈజీగా మీకు పన్నెండు వందల మంది అక్కడ కావాలి వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడానికి సూపర్వైజర్ సిస్టమ్స్లో కానీ కానీ ఇంకొక రెండు వందల మంది కావాలి సో ఈ డేటా మొత్తాన్ని ఒక దగ్గర ఒక హెడ్ ఆఫీస్లో కూర్చొని ఎప్పటికప్పుడు తీసుకుంటూ అనాలిసిస్ చేయడానికి ఇంకో వంద మంది కావాలి పదిహేను వందల మంది కావాలి పదిహేను వందల మందిని ఓ చిన్నపాటి ఆ సర్వే సంస్థలో ఎంగేజ్ చేసి ఎగ్జిట్ పోల్ చేయించేటువంటి శక్తి ఉందని మీరు భావిస్తున్నారా నేను అడుగుతున్నాను అసలు సాక్షి ఛానల్కి పదిహేను వందల మంది పెట్టేటువంటి అవకాశం ఉంటుందా ఒకసారి ఆలోచించండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఇదే సాక్షి సంస్థతో కలిసి ఆరా ఎగ్జిట్ పోల్ చేసే ప్రయత్నం చేసింది ఆ చేసే క్రమంలో తెలంగాణలో సర్వే నిర్వహించడానికి ఆంధ్రాలో ఉన్నటువంటి మ్యాక్సిమమ్ ఇటు సాక్షి పేపర్ స్టాఫ్ సాక్షి టీవీ స్టాఫ్ తెలంగాణలో ఉన్నటువంటి సాక్షి పేపర్ స్టాఫ్ టీవీ స్టాఫ్ ప్లస్ మా ఎంప్లాయీస్ మొత్తం కలిపినా కూడా నియోజకవర్గానికి నలుగురు ఐదుగురికి మించి పంపించలేకపోయాం కారణం ఏంటంటే పన్నెండు వందల మంది అనే చిన్న విషయం కాదు కదా రెండోది పన్నెండు వందల మంది మనం అడ్డా మీద కూలీలను తీసుకురాలేము వాళ్ళకి మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి ప్రజాభిప్రాయ సేకరణలో వాళ్ళకి అంతకుముందు కొంత అనుభవం ఉండాలి కాబట్టి ఈ పన్నెండు వందల మందితో సర్వే చేయించడం అనేది ఈ దేశంలో ఏ సర్వే సంస్థ కూడా సాధ్యం కాదు నేను ఇంకా పది మంది అని తక్కువ చెప్పాను ఫోర్ హండ్రెడ్ శాంపిల్స్ ఫోర్ హండ్రెడ్ శాంపిల్స్ మీరు ప్రిడిక్షన్ అనేది చాలా కష్టంగా చేయగలుగుతారు కనీసం వన్ థౌజండ్ శాంపిల్ చేయగలరు కాబట్టి ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తాము అనేటువంటిది ఒక ట్రాష్ అసాధ్యం అసాధ్యం అయితే ప్రీ పోల్ని మేము అంచనా ఇప్పుడు నేను ఒక పదహారు సంవత్సరాలుగా అనేక అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు చూసాను దేశంలో నాకు ఒక అవగాహన ఉంటుంది ఒక స్టేట్లో సపోజ్ నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి తెలంగాణలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో గత ఏడాది కాలంగా సర్వేలు చేస్తున్నప్పుడు ఒక క్లోజ్ కాల్ ఉన్నటువంటి నియోజకవర్గాలు అన్ని అంటే చాలా టైట్ పోటీ టైట్ ఫైట్ అంటాం కదా అటువంటి గట్టి పోటీ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఎన్ని అన్నప్పుడు నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది ఎప్పుడు గట్టి నియోజకవర్గాలు ఉండవండి అండి ఇరవయో ఇరవై ఐదో ముప్పయో ఉండే ఆ ఇరవై ఇరవై ఐదు మీద పదే 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 కాన్సన్ట్రేషన్ చేస్తాం ఇప్పుడు సిద్దిపేట ఉందండి సిద్దిపేటలో ఎన్నిసార్లు సర్వే చేసినా ఉపయోగం ఉంది సిద్ధిపేటలో హరీష్ రావు గారే లీడ్ ఉంటారు అక్కడ అవసరం లేదు కదా ఎగ్జాంపుల్ చెప్తాం సో అలానే సనత్ నగర్ అనేటువంటి కానిషన్ సర్వే చేసాం చాలా క్లియర్ గ్యాప్ ఉంది తర్వాత కూడా ఒక మూడు నెలల తర్వాత మళ్ళీ చేసాం అంతే గ్యాప్ కనబడుతుంది ఆ గ్యాప్లో అదైతే సపోజ్ ఒక ట్వంటీ పర్సెంట్ ఉందనుకోండి మా లెక్కల ప్రకారము ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత లేదా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత బాగా మార్చగలిగితే పది శాతం మార్చగలుగుతారు అన్ని రకాల అప్పర్ సైడ్ అప్పర్ సైడ్ టెన్ పర్సెంట్ మార్చగలుగుతారు సో మోర్ దాన్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఉన్నటువంటి వాటిని మళ్ళీ మళ్ళీ సర్వే చేసి ఉపయోగంగా ఉంది నంబర్ వన్ కాబట్టి మేము ఎక్కడైతే ఐదు శాతం కంటే తక్కువ ఉన్నాయో వాటి మీద తిరిగి మళ్ళీ సర్వే చేస్తాం ఎన్నికల షెడ్యూల్ విడుదల ఈ నామినేషన్ల టైంలో నామినేషన్లు అయిపోయిన తర్వాత ఇంకా టైట్ వస్తాయి కొన్ని బాగా క్లోజ్ కామారెడ్డి కామారెడ్డి హుజురాబాదు కరీంనగర్ నిర్మలు ఇటువంటి వెరీ క్లోజ్ కాల్ ఉంటాయి అన్నమాట టూ త్రీ పర్సెంట్ ఇంకా వన్ పర్సెంట్ గ్యాప్తోనే ఇక్కడ ఫలితాలు ఉంటాయి అన్నమాట సో ఈ నియోజకవర్గాల మీద పదే 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 మేము ఫాలోఅప్ చేస్తుంటాం చేస్తున్నప్పుడు ఒక అంచనా వస్తుంది ఓ ఇక్కడ ఇటువైపు టర్న్ అయింది లేదా ఇటువైపు టర్న్ అయ్యింది ఈ పార్టీ వైపు టర్న్ అయింది కాబట్టి ఇక్కడ ఫలితం ఈ విధంగా ఉండొచ్చు మరి ఎందుకు అనుకున్నారు మేము రేంజ్ పెట్టేది రేంజ్ సపోజ్ ఫార్టీ వన్ టు ఫార్టీ నైన్ ఈరోజు టీఆర్ఎస్కి ఇవ్వడం జరిగింది ఫార్టీ వన్ టు ఫార్టీ నైన్ అనేటువంటిది సో ఎక్కడో దగ్గర ఫిగర్ అయితే ఒక ఫిగర్ దగ్గర అయితే టీఆర్ఎస్ ఆగాలి కదా మరి ఫార్టీ వన్ టు ఫార్టీ నైన్ రేంజ్ ఇచ్చినటువంటి కారణం ఏంటంటే ఈ టైట్ ఫైట్ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఏదైనా జరగవచ్చు ఏదైనా జరగవచ్చు ఒక సీట్ వెళ్ళి కాంగ్రెస్కి కావచ్చు లేదా కాంగ్రెస్ సీట్ వచ్చి టీఆర్ఎస్కి ఆడగవచ్చు అది ముందు రోజు రాత్రి వీళ్ళ డిస్ట్రిబ్యూషను వీళ్ళ ఎఫర్ట్సు అంటే ఓవర్ నైట్ యాక్టివిటీస్ ఉంటాయి మీ అందరికీ తెలిసింది ఈ ఓవర్ నైట్ యాక్టివిటీస్లో కూడా కొంత శాతం అది ఏదో భారీగా ఉంటుంది నేను కనీసం హాఫ్ పర్సెంట్ వన్ పర్సెంట్ మార్పు ఉంటుంది ఈ హాఫ్ వన్ పర్సెంట్ మార్పు కారణంగా ఏదైనా నియోజకవర్గాలు ప్రభావితం అవుతాయేమో లేదంటే మార్పు వస్తుందేమో అనే ఉద్దేశంతో ఆ రేంజ్ పెట్టుకుంటారు రెండోది డబ్బులు ప్రభావం లేదా ముందు రోజు మీరు రెండు రోజులు ముందు వరకు లేదా ఒక రోజు ముందు వరకు సర్వే చేశారు ముందు రోజు రాత్రి కోట్లు పెంచారు ఫలితాలు తారుమారవుతాయి కదా అని చెప్పాను ఎట్టి పరిస్థితుల దారుమారు కావు డబ్బుల ప్రభావం చాలా 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 తక్కువ ఇది చాలా సందర్భాల్లో నేను చాలా తక్కువ అండి చాలా తక్కువ మీరు రెండు లక్షలు పోలయ్యేటువంటి ఒక నియోజకవర్గంలో అవతల వ్యక్తి వెయ్యి రూపాయలు పంచి ఓడిపోతున్న వ్యక్తి రెండు వేలు పంచితే దాని వల్ల జరిగేటువంటిది కేవలం మూడు నుండి నాలుగు వేల ఓట్లు ప్రభావితం అవుతాయండి అంటే నిన్న ఒక ఒక అంటే స్పెషల్ ఇదని చెప్పచ్చు అంటే నాలుగు నలభై ఐదు వరకు కూడా పోలింగ్ దగ్గరికి రాని ఒక ఊరు ఊరు కూడా ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది ఘటన వందల సంఖ్యలో వేల సంఖ్యలో అక్కడికి వచ్చి రాత్రి ఏడున్నర వరకు కూడా పోలింగ్ జరిగిన సందర్భం ఇది ఎందుకు జరిగిందంటే మీరు ఆ గ్రామం అంతా ఒకే పార్టీకి ఓటేసి ఉంటుందని చెప్పగలరా సాధ్యమా ఏ సందర్భాలు జరుగుతాయి ఏంటండి ఆ గ్రామంలో సుదీర్ఘ కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యలు ఏదో ఉండి ఉంటాయి ఆ సమస్యలను పరిష్కరించమని రాజకీయ నాయకత్వం చుట్టూ తిరిగి 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 వాళ్ళు ఎవరు పట్టించుకోని కారణంగా వాళ్ళందరూ మొరాయించి మేము మా గ్రామంలో ఈ సమస్య పరిష్కరిస్తేనే మేము వస్తాము లేదా ఓటేస్తాము అనేటువంటివి కొన్ని సందర్భాల్లో దేశంలో ఇక్కడే కాదు దేశంలో అనేక సందర్భాలు జరుగుతుంటాయి సరే ఎవరో నాయకత్వం వెళ్ళిపోయి వాళ్ళని హామీలు ఇచ్చి తీసుకొచ్చుకొని ఓటింగ్ చేయించుకుంటారు అంతే తప్పితే ఆ గ్రామంలో ఓటింగ్ రాలేదు కాబట్టి ఇంకేదో రాజకీయ పార్టీ వెళ్ళి డబ్బులు ఇచ్చారు కాబట్టి వాళ్ళు నేను అంటున్నా నేను నేనంటున్నా మీరు అన్నారని కాదు సో కాబట్టి ఏంటంటే డబ్బులు కారణంగా అయ్యేటువంటి ఓటర్ల సంఖ్య చాలా తక్కువ మీ మీకు నేను ఈరోజు చెప్పడం కరెక్ట్ కాదు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో మేనేజ్మెంట్లో అద్భుతంగా రాణించినటువంటి వ్యక్తి ఇప్పుడు కూడా అదే స్థాయిలో అంతకంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టారు ఆ ఫలితం నేను మూడో తేదీ ఉదయాన్నే మీకు ఈవీఎం బాక్స్లో ఓపెన్ కా ముందే చెప్తాను నేను మీరు చూద్దరు కానీ ఎంత మీరు మీకు మీకు కూడా తెలుసు మీడియా సంస్థగా అక్కడ ఎంతెంత పంచారనేది మీకు కూడా తెలుసు కానీ ఆ ఫలితాన్ని నేను ఆ రోజు ఉదయమే చెప్తాను డబ్బుల వల్ల ఏ ప్రభావం జరగలేదు రైట్